రూపాయి బేర్ మంది స్టాక్ మార్కెట్లు పేక మెడలా కూలిపోయాయి. దలాల్ స్ట్రీట్ నష్టాల పాలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు, అమెరికా చైనా ట్రేడ్ వార్, రూపాయి విలువ పతనం, క్రూడాయిల్ ధరల్లో వరుస పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. రూపాయి విలువ దారుణంగా పడిపోవడం, అమ్మకాల ఒత్తిడి, చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో రూపాయి మరింత దిగజారడంతో స్టాక్స్ లో నష్టాలు చివరి వరకు కొనసాగాయి. దీంతో సెన్సెక్స్ 467 పాయింట్లు నష్టపోయి 38,000 కిందకు దిగజారింది. సెన్సెక్స్ 37,922 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు పడిపోయి 11,438 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇక రూపాయి విలువ జీవితకాల ఆల్ టైమ్ లోకి పడిపోయింది. డాలర్ తో మారకం విలువ 69 పైసలు తగ్గింది. దీంతో డాలర్ కు 72.43 రూపాయలుగా నమోదైంది. బంగారం ధరలు కూడా పెరిగాయి. 10 గ్రాముల బంగారం 83 రూపాయలు పెరిగి 30,577 రూపాయలకు చేరింది. ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగ షేర్లు ఇవాల్టి టాప్ లూజర్స్. దాదాపుగా అన్ని రంగాల స్టాక్స్ లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎన్ఎస్ఎఫ్ లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎఫ్ఎంసీజి, మెటల్, ఫార్మా రంగాల షేర్లు 1-2% వరకు నష్టపోయాయి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, బీపీసీఎల్, మహీంద్రా, వేదాంత గ్రూప్ షేర్లు 3.5% వరకు నష్టపోయాయి.